అనంతపురం నగరం ఐదవ రోడ్లో అల్లావలి స్వామివారు జల్దీ కార్యక్రమం జరుగుతుంది స్వామివారు జల్దీ పోవడానికి వెళ్తున్నారు ఇక్కడ గుండం మూసివేసి ఫాతేహా ఇచ్చి పూలు చెల్లి పులహారం వేసి గుండం దగ్గర ఆ తర్వాత స్వామివారు జల్దీ కార్యక్రమం జరుగుతుంది తప్పెట్లు మేళా తాళాలతో ఐదవ రోడ్డు మొత్తం కిటకిటలాడిపోయింది పీర్లు చూసేకి వెళ్ళే ప్రతి ఒక్క భక్తులు అల్లావలి స్వామి వారి దగ్గరికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత గుండం దగ్గర గుండం మూసివేయడానికి వారు కూడా మట్టి వేసి వెళ్ళారు చాలామంది భక్తులు ఐదో రోడ్లో అల్లావల్లి స్వామి మకానం దగ్గర కిటకిటలాడిపోయింది ఎటు చూసినా జనాలి ఐదో రోడ్లో ఏ మొత్తానికి అనంతపురం నగరంలో ఐదో రోడ్లో అడుగడుగున ఒక పీర్ల మకానం ఉంది అక్కడి నుంచి వెళ్తున్నవారు వస్తున్నవారు అల్లావల్లి స్వామి వారిని దర్శించుకోవడం వెళ్ళడం చాలా అద్భుతంగా జరిగింది ఈసారి పీర్ల పండగ అనంతపురం నగరంలో ఐదో రోడ్లో కనీ విని ఎరుగని రీతిలో దాదాపుగా ఒక మూడు వేల మంది దాకా జనాలు హాజరైనట్లు అంజన ఉదయం నుంచి సాయంత్రం వరకు జనాలతో కిటకిటలాడిపోయినది పానకాల రోజు ఉదయం అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమంకి అయితేనేమి సాయంత్రానికైతేనేమి ఎటు చూసినా జనాలే అటు వెళ్ళేవారు ఇటు వెళ్ళేవారు అల్లవల్లి స్వామిని దర్శించుకోవడం వెళ్తున్నారు గుండె వేస్తున్నారు అలాగే పూలు వేసి పూలహారం వేసి పాతి ఆ తర్వాత స్వామివారి జల్ది కార్యక్రమం జరిగింది వర్షం వచ్చినా కానీ జనాలు ఉండి అల్లావల్లి స్వామి వారిని దర్శించుకొని చూసి వెళ్ళారు చాలా అద్భుతంగా జరిగింది ఇక ఇక్కడ నేటితో పీర్ల పండగ ముగిసినది వచ్చే సంవత్సరం కలుద్దామందరం ఇది అనంతపురం నగరంలో ఐదో రోడ్లో జరిగిన చిన్నపిల్ల పండుగ అల్లా ఉల్సాహి మనం దగ్గర ఓన్లీ మెయిన్ రోడ్లోనే జనాలతో కిటకిటాలు ఆడిపోయింది ఇంకా లోపలికి నేను వెళ్ళలేదు ముందే అంతా చాలా చోట్ల జనాలు ఉన్నారు వారంతా వచ్చి మొక్కొని వెళ్ళారు